గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు May 5 నుంచే ఇంటర్ పరీక్షలు, 1-2 రోజుల్లో కొత్త తేదీల ప్రకటన, సభ ఆమోదం లేకుండానే ఖర్చులు, 6 ఏళ్లలో 1.32 లక్షల కోట్ల వ్యయం, పదుల నిర్వహణపై ఖచ్చితత్వం లేదు, బడ్జెట్ ప్రతిపాదనలో వాస్తవికత ఏది, పారదర్శక విధానం పాటించాలి, పేలవంగా అంతర్గతంగా నియంత్రణ వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక, తప్పనిసరి వ్యయాలు పైకి 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వ వైద్యంలోనే టీకాలు, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, చైనాలో 3 కోట్ల మంది లాక్డౌన్ లోకి, వణికిస్తున్న స్టెల్త్ ఒమిక్రాన్, 2 నెలల తర్వాత అత్యధిక కోవిడ్ కేసులు, 13 నగరాల్లో కఠిన ఆంక్షలు, జీవో 111ను రద్దు చేస్తాం, నిపుణుల కమిటీ నివేదిక రాగానే దానిని ఎత్తేస్తాం, ఉక్రెయిన్ విద్యార్థులను ఇక్కడ చదివిస్తాం, ఖర్చు భరిస్తాం, సెల్ఫ్ మెఫ్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల స్థాయి వేతనాలు, ఉపాధి హామీ పథకం, ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్లీ ఉద్యోగాలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం 3,000 పెంపు, విఆర్ఏలను లష్కర్లుగా నియమిస్తాం, వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం, ఉర్దూలోనూ పోటీ పరీక్షలు, శాసనసభలో సీఎం కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఉనికి లేకుండా చేస్తుందని ధ్వజం, ఆ జీవో కథ ఏంటి, ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచిస్తున్న నిపుణులు, విద్యా సంస్థల్లో హిజాబ్ వద్దు, పవిత్ర ఖురాన్ లోను తప్పనిసరి చేయలేదు, ప్రభుత్వ యూనిఫామ్ ఆదేశాలపై విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు, వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, ప్రభుత్వ కార్యాలయాల్లో సెల్ఫోన్ల వినియోగాన్ని నియంత్రించండి, మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశం. ఇప్పుడు సాక్షి, హిజాబ్ తప్పనిసరి కాదు, కర్ణాటక హైకోర్టు 3 సభ్య ధర్మాసనం సంచలన తీర్పు, తప్పనిసరి ధార్మిక ఆచరణలో హిజాబ్ లేదు, విద్యా సంస్థల్లో యూనిఫామ్ తప్పనిసరైన ప్రభుత్వం జీవో సబబే, ఈ అంశంలో ప్రభుత్వ అధికారాన్ని విద్యార్థులు ప్రశ్నించే వీల్లేదు, హైకోర్టు ఉత్తర్వులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు, మేము పిటిషన్ వేస్తాం, వక్ఫ్ బోర్డు అడవి జంతువులకు బోర్లేస్తారు, మేమంతకన్నా హీనమా, నిర్మల్ జిల్లా చాకిరేవు గ్రామవాసుల ఆవేదన, రోడ్లు అయ్యాక నీళ్లు రాక కరెంటు లేక ఎలా జీవించాలి, సమస్యలు తీర్చాలంటే ఊరు ఊరంతా కలెక్టరేట్ కు, 75 కిలోమీటర్ల కాలినడకన పిల్లా పాపలతో పట్టణానికి, మా కష్టాలు చెప్పడానికి నడిచి వచ్చినాం, తీర్చేదాకా పోయేది లేదని స్పష్టీకరణ, 111 జీవో ఎత్తేస్తాం, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, ఉస్మాన్ సాగర్ ఇమాజ్ సాగర్ జంట జలాశయాలు కలుషితం కాకుండా పరిరక్షించేందుకు 111 జీవో అమలు, జీవో పరిధిలో 7 మండలాలు, 83 గ్రామాలు, 1,32,600 ఎకరాలు, ఇప్పుడు ఆ జీవో అర్ధరహితమైపోయింది, దానిని అవసరం తీరిపోయింది, వచ్చే 100 ఏళ్లలో కూడా హైదరాబాద్ కు తాగునీటి కొరత రాదు, కానీ ఒక్కసారిగా జీవో ఎత్తేస్తే అరాచకానికి అవకాశం, జీహెచ్ఎంసీ తరహాలో అక్కడ మాస్టర్ ప్లాన్ కు ఆదేశించా, నిపుణుల కమిటీ నివేదిక త్వరలో రావాల్సి ఉంది, ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం, ముఖ్యమంత్రి వరాల వర్షం, సెర్ఫ్ మెఫ్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, తిరిగి విధుల్లోకి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, అది ట్రబుల్ ఇంజన్, డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న యూపీ అభివృద్ధిలో అంతంతే, సింగిల్ ఇంజన్ అభివృద్ధి ఉన్న రాష్ట్రం నంబర్ 1, సీఎం ఆదాయం పెరిగేది ఘోరంత, ఖర్చు కొండంత, 2019-20 బడ్జెట్ నిర్వహణపై ప్రభుత్వానికి కాగా అక్షింతలు. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి, గాంధీలు వైదొలగాలి, కాంగ్రెస్ లో కొత్త నాయకత్వానికి దారివ్వాలి, కపిల్ సిబల్ డిమాండ్, వర్కింగ్ కమిటీ ఆ కుటుంబం నియమించిందే, దిగిపోమని చెప్పే సాహసం చేయదు, సోనియా దయతోనే ఆయనకు పదవులు, తిప్పికొట్టిన రాజస్థాన్ సీఎం గెహ్లోత్, నేడు సిబ్బల్ ఇంట్లో సత్సమంత్రి నేతల భేటీ, హిజాబ్ పై నిషేధం సరైనదే, ఇస్లాంలో అది ముఖ్యమైన మతాచారం కాదు, నిషేధం రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘన కాదు, విద్యా సంస్థలకు యూనిఫామ్ ఖరారు చేసే హక్కు, విద్యార్థులంతా డ్రెస్ కోడ్ పాటించాల్సిందే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, ముస్లిం విద్యార్థినుల పిటిషన్లు కొట్టివేత, హిజాబ్ లేకుండా కాలేజీకి వెళ్ళాం విద్యార్థినులు, తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్, మా హక్కులను కాలరాస్తున్నారు మహబూబా, ఇది చారిత్రాత్మక తీర్పు, కర్ణాటక విద్యామంత్రి తీర్పును గౌరవించాలి, సీఎం బొమ్మాయి, 111 బదులు కొత్త జీవో, సుప్రీం అనుమతితో ఈ జీవో ఎత్తేసే అవకాశం, న్యాయ నిపుణులతో సర్కారు సంప్రదింపులు, జంట జలాశయాలు ఎగువన 2 జోన్లు, 6 కిలోమీటర్ల పరిధిలో 25% నిర్మాణాలు, 10 కిలోమీటర్ల పరిధిలో 50% నిర్మాణాలు, 10 కిలోమీటర్ దాటితే నియంత్రణ లేదు, బట్టి విక్రమార్కపై కేసీఆర్ ప్రశంసలు, కేంద్రం చర్యలను బట్టి బాగా ప్రశ్నిస్తున్నారు, ఆయనను పార్లమెంటు కు పంపాలి సీఎం కేసీఆర్, నా విషయంలో బట్టి ఇంకా గట్టిగా నిలబడాల్సింది, టీఆర్ఎస్ ను ఢీకొట్టే పార్టీ అయిన ప్లాట్ఫామ్, పార్టీ మారాల్సి వస్తే రాజీనామా రాజగోపాల్ రెడ్డి, సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ, బడ్జెట్ పై నియంత్రణ ఏది, అసెంబ్లీ ఆమోదానికి మించిన ఖర్చులు, అనుబంధ కేటాయింపులు నిధులు వాడేశారు, విద్య వైద్య రంగాలపై తక్కువ వ్యయం, ద్రవ్యలోట్లో 97% అప్పులతోనే భర్తీ, చెల్లించాల్సిన రుణాలు 19% పెరుగుదల, 6 ఏళ్లలోనే 46% అప్పులు చెల్లించాలి, ఆస్తుల కల్పనపై దృష్టి సారించని సర్కార్, సాగు ప్రాజెక్టులో జాప్యం, క్యాపిటల్ నిధుల బ్లాక్,
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అమలు తీరుపై కాగ్ ఆగ్రహం. యూపీఏ కంటే ఘోరం, అభివృద్ధిలో అధ్వానం, మత పిచ్చిలో ముందంజ, ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి దారుణం, బలహీన రాష్ట్రాలే కేంద్రం విధానం, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది, ఆకలి రాజ్యం దిశగా పయనిస్తున్న దేశం. 2014లో యూపీఏపై నిందలు మోపి వ్యాఖ్యానాలు చేసి అధికారంలోకి వచ్చారు. దుర్మార్గమైన నిర్ణయాలతో దేశం నాశనం, మోదీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం, శాసనసభ వేదికగా తీవ్ర విమర్శలు. దేశంలోని యువత మేధావులు ఆలోచించాలని ముఖ్యమంత్రి పిలుపు. 111 జీవోలు ఎత్తేస్తాం, నిపుణుల కమిటీ నివేదిక రాగానే చర్యలు. మొత్తం 84 గ్రామాలకు ఊరట, వారికి టికెట్లు నా వల్లే రాలేదు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీల పిల్లలకు టికెట్లు వద్దని చెప్పా. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఈ సంప్రదాయానికి ముందు బీజేపీలో చెక్ పెట్టాలనుకున్నాం. ఈ నిర్ణయానికి నేతలు స్వాగతం. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో నరేంద్ర మోదీ వెల్లడి. రాజాచారి గగన విహారి, స్పేస్ వాక్ చేసిన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డు. రాజాచారి తాతలు మహబూబ్ నగర్ వాసులు. గత ఏడాది నవంబర్లో ఐఎస్ఎస్ కు పయనం. చంద్రయాన్ నాసా ఎంపిక చేసిన ఆర్టెమిస్ టీమ్ లోను చోటు. యాదాద్రి ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు. 28 మధ్యాహ్నం 12-11 గంటలకి మహాకుంభ సంప్రోక్షణ. 21 నుంచి 28 వరకు పాంచరాత్రగమ పద్ధతిలో ఉద్ఘాటన పర్వాలు. బాలయంలో నేటి నుంచి ఆర్జిత సేవలు బంద్. ఇప్పుడు వెలుగు. దేశాన్ని నడిపేది ఇట్లానేనా? కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్. బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రం అన్నదే వాళ్ళ విధానం. ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి విద్వేషాలు రేపుతున్నది. సీట్లు ఓట్లే రాజకీయం కాదు, అట్లా చేస్తే అది అరాచకమైతుంది. ఐకేపీ వ్యవసాయ ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తాం. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం పెంచుతాం. కృష్ణా గోదావరి బోర్డుల పెత్తనం నడవనీయమన్న సీఎం. కేసీఆర్ చుట్టూ తెలంగాణ ద్రోహులు. అబద్ధాలు చెప్పుడు, ఆస్తులు పెంచుకున్నాడే కేసీఆర్ పని. ఉద్యమకారుల ఉనికి ఉండొద్దని చూస్తుండు వివేక వెంకటస్వామి. హిజబ్ తప్పనిసరి కాదు, అది ఇష్ట మత విశ్వాసంలోకి రాదు. సర్కార్ నిర్ణయం సరైనదేనన్న కర్ణాటక హైకోర్టు. స్కూల్ యూనిఫామ్ కు స్టూడెంట్లు అభ్యంతరం చెప్పలేరని కామెంట్. అన్ని పిటిషన్లు కొట్టేసిన 3 సభ్యుల బెంచ్. కోర్టు ఆదేశాల అమలుకు సహకరించాలి సీఎం బొమ్మాయి. హక్కుల రక్షణ కోసం పోరాడతామన్న సీఎఫ్ఐ. హైకోర్టు మాటలు లెక్క చేయలే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రఘునందన్, రాజాసింగ్. స్పీకర్ సీఎం తీరు నిరంకుశత్వానికి నిదర్శనం. సస్పెన్షన్ కు నిరసనగా 17 ఇందిరా పార్క్ వద్ద దీక్ష. స్పీకర్ కుర్చీని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని ఫైర్. ఉద్యమాన్ని తులనాడిన వారితో సస్పెండ్ చేయించి అవమానపరిచారు ఈటల. అప్పుల భారం పెరుగుతుంది, అప్పులు కట్టేందుకు మళ్ళా అప్పులు. కాగ్ బడ్జెట్ నుంచే కార్పొరేషన్ల అప్పులు చెల్లింపులు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హెల్త్ ఎడ్యుకేషన్ కు తక్కువ కేటాయింపులు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఆలస్యంతో పెరిగిన ఖర్చు. అసెంబ్లీ ఆమోదం లేకుండానే సర్కార్ నిధులు ఖర్చు చేస్తుందని వెల్లడి. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం వరం, మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని హామీ. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెల్ఫ్ మిఫాలో వేతనాలు చెల్లింపు. మిడ్ డే మీల్స్ కార్మికులకు వేతనం పెంపు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల బాధ్యత మాది. మెడిసిన్ చదివిన డిస్కంటిన్యూ కార్యం, మేమే ఉచితంగా చదివిస్తాం, ఎంత ఖర్చైనా భరిస్తాం. కేంద్రానికి లేఖ రాస్తాం. 700 పైగా విద్యార్థులను వెనక్కి తెచ్చుకున్నాం. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన. దేశం ఆర్థిక దారుణం, రాష్ట్రాల అసెంబ్లీలో దేశం పైన చర్చ జరగాలి కేసీఆర్ పిలుపు. మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అధ్వానం. రాముడి భూమి ఇంచు కూడా పోనీయం. దేవరాంజిల్ భూములు కాపాడతాం. దేవుని భూమి దేవునికే దక్కేలా చేస్తాం. ఐఏఎస్ల కమిటీ నివేదిక రాగానే చర్చలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. హిజాబ్ తప్పనిసరి కాదు, దీన్ని ధరించాలని ఇష్టంలో ఎక్కడా చెప్పలేదు. మతపరమైన వస్త్రాలపై ప్రభుత్వం ఆంక్షలు సహేతుకమే. హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు. ఈ వివాదం వెనుక కొన్ని శక్తులు ఉన్నాయన్న ధర్మాసనం. కోర్టు తీర్పుపై ముస్లిం సంఘాలు నేతల తీవ్ర అసంతృప్తి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ప్రజాస్వామ్యంలో వారసత్వానికి చోటు లేదు. ఇటీవల ఎన్నికల్లో అందుకే కొందరికి టికెట్లు నిరాకరించాం, అందుకు తనదే బాధ్యత అన్న ప్రధాని మోదీ. 4 రాష్ట్రాల్లో విజయంపై ప్రధాని మోదీకి సన్మానం. ఉక్రెయిన్ పరిస్థితులపైన చర్చలు. హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు. హిజాబ్ ధరించడం మతపరమైన ఆచారం కాదు. పాఠశాలలో యూనిఫామ్ ధరించాలన్న ఆదేశాలు పాటించాల్సిందే. యూనిఫామ్ను ధరించడం ప్రాథమిక హక్కులకు భంగం కాదు. స్కూల్ నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే. త్రిసభ్య ధర్మాసనం తీర్పు. పాఠశాలల కొట్టివేత. సాగనీటి ప్రాజెక్టులపై పక్కదారి పట్టించే యత్నాలు. అవినీతి గురించి మాట్లాడకుండా అడ్డుకునే చర్యలు. అసెంబ్లీ ద్రవ్య నియమే బిల్లుల చర్చలు బట్టి ఆవేదన. తెలంగాణ పథకాలు బేసిగా ఉన్నాయన్న అక్బరుద్దీన్. ఒక్కో మరణానికే 50,000. కోవిడ్ మృతులకు నష్టపరిహారంపై సుప్రీంకోర్టు. దేశ క్షిపణి వ్యవస్థ భద్రంగా ఉంది. ఇటీవల పొరపాటున పాక్ భూభాగంలో పడింది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాం. పార్లమెంట్ కు వివరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్. దేశంలో ఫెడరలిజం ప్రమాదంలో పడింది. యూపీఏపై నిందలు మోపి అధికారంలోకి వచ్చారు. యూపీఏ నాటి ఆర్థికాభివృద్ధి
కన్నా దిగజారింది. కరోనాతో వచ్చిన ఆర్థిక దివాలా కానే కాదు, తెలంగాణ కన్నా అధ్వానంగా యూపీ పురోగతి. ఇజబ్ లాంటి వివాదాల్లో పెట్టుబడులు వస్తాయా? మత చిచ్చులపై యువత అప్రమత్తం కావాలి. అసెంబ్లీ వేదికగా కేంద్రం తీరును తూర్పుర పట్టిన కేసీఆర్. మండలిలో చైర్మన్ కు నూతన ఛాంబర్ ప్రారంభిస్తూ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించిన మంత్రి ఎర్రబెల్లి.